I am already on record, Adhyaksha. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఉండాల్సిన సంస్కారం ప్రపంచం ముందు తెలంగాణ సమాజం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఎన్నికలు జరుగుతుండగానే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేము పోటీలో ఉన్నాం అధ్యక్ష శాసనసభ పార్లమెంట్ జరిగినటువంటి ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఉభయ పార్టీలు పోటీలో ఉన్నాం అయినప్పటికీ ఢిల్లీ నుంచి ఎన్డీటీవీ అని ఒక ఛానల్ వచ్చి నా ప్రత్యేక ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు ఇక్కడ జనగామ పబ్లిక్ మీటింగ్లో అధ్యక్ష ఓపెన్గా నేను చెప్పాను అప్పటికి ఎన్నికలు జరుగుతున్నాయి నన్ను చాలామంది మా పార్టీ వాళ్ళు మీరు ఇట్లా చెప్పారు జనం కన్ఫ్యూజ్ అవుతారు అని వారిస్తుంటే కూడా మనకు ఆ సంస్కారం ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష దానిలో ఎవరు కూడా సందేహం లేదు ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడింది దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్ ఇన్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని మనం మొదలుపెట్టినామో ఆ రోజు నుంచే మొత్తం అంతా రాష్ట్రం యొక్క పరిస్థితి సమీక్ష చేసుకున్నాం ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ వంచింది మనతో పొత్తు పెట్టుకొని గెలిచి ఇక్కడ ఢిల్లీలో అధికారం పొంది 14-15 సంవత్సరాల పాటు మనం నేర్పించింది తప్ప మర్యాదగా తెలంగాణ ఇవ్వలే మీ అందరికి తెలిసే విషయం మీ అందరి సాక్షిగానే ఉద్యమం జరిగింది మీరు కూడా చాలామంది పాల్గొన్నారు చివరికి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష బట్టి సావు నోట్ల తలకాయ పెడితే మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉప్పెనలాగా ఉద్యమం లేస్తే అప్పుడు దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసినారు మళ్ళా కొంతమందిని ముందరకు ఎగదోసి రాజీనామాలు నాటకమాడి మళ్ళా ప్రకటన వెనుకకు తీసుకున్నారు మళ్ళా ఆ తదనంతరం మళ్ళొక్క ఏడాది పాటు భయంకరమైన ఉద్యమం చేస్తే తప్ప మనకు తెలంగాణ వట్టిగా రాలే మేము ఇచ్చిన నిర్ణయాలు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా ఉండాలని మనవి చేస్తా ఉన్నా ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు ఎంతమందిని జైలులో వేసినారు అన్నాడు చెరుకు సుధాకర్ను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టి నిర్బంధించిన విషయం తెలంగాణ మర్చిపోలేదని నేను మనవి చేస్తా ఉన్నా అనేక మందిని అనేక కారణాలు లేకుండా కూడా ఉద్యమకారులని చెప్పి నిర్దాక్షిణ్యంగా జైలులో వేసినా మేము తట్టుకొని నిలబడ్డాం కాబట్టి పోరాటం చేసినాం కాబట్టి మీరు దిగివచ్చి ఇచ్చినారు తప్ప మంచి మాటతో ఇయ్యలే ప్రాణాలు బలి తీసుకున్నారు మన శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి ఇప్పుడే చెప్పిన నాకు రమ్మని కలవమని చెప్పి ఇట్లాంటి ఎంతో మంది బిడ్డలు తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పిస్తే తప్ప తెలంగాణ వట్టిగేదో పుణ్యానికి ఇయ్యలేదు.